ఆంధ్ర సోగ్గాడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే 1980లలో కుటుంబ కథానాయకుడు ఎవరు అంటే ముందుగా శోభన్ బాబు పేరు వినిపించేది. అంతలా ఆయన తన నటనతో తెలుగు వారిని ఆకట్టుకున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా తమిళ ఇండస్ట్రీపై కూడా పట్టు సాధించారు. అక్కడ జెమినీ గణేశన్ వంటి స్టార్ నటులతో కూడా కలిసి నటించారు. ఇకపోతే అదే సమయంలో చాలా మంది తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ముఖ్యంగా శోభన్ బాబుకు సమకాలీకుడైన హీరో కృష్ణ కూడా తన ఇద్దరు కుమారులను ఇండస్ట్రీకి బాల నటులుగా పరిచయం చేశారు. అయితే శోభన్ బాబుకి కుమారుడు ఉన్నా సరే ఎప్పుడు తెర మీద కాదు కదా, కనీసం షూటింగ్స్ పార్టీకి అట్లీస్ట్ ఆయన కెమెరా కంట కూడా కనపడలేదు. ఎవరికి కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదైనా పార్టీ వచ్చేటప్పుడు అటు ఎన్టీఆర్ ఇటు అక్కినేని అడపా తడపా తమ ఫ్యామిలీలను తీసుకొచ్చేవారు. కానీ శోభన్ బాబు మాత్రం అసలు ఆయన భార్యను పిల్లలను ఎప్పుడు బయటకు తీసుకొచ్చేవారు కాదు. ఏమైనా అడిగితే సినిమా వేరు, కుటుంబం వేరు, మీకు నా ఫ్యామిలీని చూడాలని ఉంటే శాంతి నికేతన్లో ఉన్న మా ఇంటికి రండి అంటూ చెప్పేవారు. ఇక దాంతో ఆయన కుటుంబం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలన్న ఆశ అందరిలో ఉన్నా అది మాత్రం నెరవేరలేదు. ఇకపోతే ఆయన ఎక్కువగా వివేకానందుడిని ఇష్టపడేవారు. ప్రతి విషయానికి చాలా తక్కువ ప్రియారిటీ ఇచ్చే ఆయన దేనిని కూడా అంత సీరియస్ గా తీసుకునేవారు కాదు. ఇకపోతే వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఏకంగా 5 మందితో ప్రేమాయణం నడిపించారనే వదంతులు కూడా సృష్టించారు. దీనిపై ఆయన ఏ రోజు కూడా స్పందించలేదు. ఇకపోతే ఇప్పటి వరకు ఆయన వ్యక్తిగత జీవితం, పిల్లల గురించి చాలా తక్కువగానే ప్రచారంలో ఉంది.